ప్రైస్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 23:3. పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టని ఆజ్ఞాపించున్నావా నేను. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరైన యేసుక్రీస్తు దివ్యనామంలో ఆత్మీయ బంధువులైన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించిన విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను పాపులర్ ప్రీచర్ నేను కాదు, నేను పెద్ద కార్పొరేట్ బోధకుడిని కాదు, మెగా చర్చ్ పాస్టర్ నేను కాదు, ఒక ఆర్డినరీ సేవకుడిని. నేను విఐపిని కాదు, కానీ యుఐపి అని చెప్తుంటాను, అన్ఇంపార్టెంట్ పర్సన్. అయినప్పటికీ కూడా దేవుడు వాడుకుంటున్నాడు. నేను పుస్తకాలు రాయలేదు, లేకపోతే నేను సింగర్ని కాదు, నాకు టాలెంట్స్ లేవు, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఇంతవరకు నా గురించి నేను చెప్పుకోవాలంటే లూకాసువార్త 17:10 చెప్పనట్టుగా, నిష్ప్రయోజకుడైన దాసుని, అన్వర్దీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇంతవరకు ఒకవేళ నేను ఏదైనా అయ్యాను అని అనుకుంటూ ఉన్నట్లయితే, ఎవరైనా అన్నట్లు ఉంటే, అది దేవుని కృప వల్లనే ఉన్నాను. ఐఎమ్ నథింగ్. నేను కాదు క్రీస్తే. నేను సిలువేయబడ్డాను, నేను చంపబడ్డాను, నేను జీవించడం లేదు. మై ఓల్డ్ పాస్ట్, మై ఓల్డ్ లైఫ్, మై ఓల్డ్ మ్యాన్ వాజ్ క్రూసిఫైడ్, కో క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. జీవించువాడు నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆ జీవాన్ని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. ఐఎమ్ లివింగ్ బై ఫెయిత్. ఇంతకుముందు ఫైనాన్స్ వల్ల, ఇంతకుముందు ఫుడ్ వల్ల, ఇంతకుముందు వేరు వేరు రీజన్స్ని బట్టి నేను జీవిస్తున్నాను. బట్ రక్షింపబడిన వాళ్ళు వాళ్ళ యొక్క సోర్సెస్, వాళ్ళ యొక్క వనరులు మారిపోతాయి. వాళ్ళు కొత్త వ్యక్తిగా మారుతారు, న్యూ క్రియేషన్గా మారుతారు. కనుక వాళ్ళ జీవితము అద్భుతంగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యూ క్రియేషన్, ద ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే. గతించిపోయినాయండి, అవి లేవండి. ఇవి అవి ఉండాల్సిన అవసరం లేదు మనకి. ఇక ఒక నూతనమైన సంగతులతో ఒక నూతనమైన జీవితం ఆరంభించబడింది. ఒక న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిలాగా కేవోస్లో నుంచి, నిరాకారము శూన్యముగా ఉన్న అనుభవంలో నుంచి, కలుగునుగా కానీ దేవుడు కలిగించిన అనుభవము, లేదా తోటను నిర్మించిన విధానము, మానవుడిని కలుగు చేసి అందులో ఉంచిన విధానము లాంటి ఆ పారడైజ్, లేకపోతే ఈడెన్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒట్టివారమై ఉండి గొప్పవారుగా భావించడంలో అర్థం లేదు. నేను ప్రధాన పాపిని, నేను ఈ మాట చెప్పినప్పుడు నేను పాపంలో జీవిస్తున్నాను, ఇది కాదు పౌలు యొక్క ఉద్దేశం. ఐఎమ్ ఏ చీఫ్ సిన్నర్. నేను చీఫ్ సిన్నర్ కావచ్చు, హీఈస్ ద గ్రేట్ సేవియర్. ఒక గొప్ప ఘోర పాపివే నువ్వు కావచ్చు, కానీ ఆయన గొప్ప రక్షకుడు. ఎటువంటి ఘోర పాపమునైనా, ఘోర పాపాత్మునైనా క్షమించి అతన్ని పరిశుద్ధుడిగా మార్చగలిగిన దేవుడు. నేను మీతో ఈ మాటలు చెప్పినాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. శిష్యులారా, మీకు ఎటువంటి అపవిత్రత ఉందో ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావించడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను మీతో ఈ మాటలు చెప్పాను కనుక, నేను ఒక ఉపదేశం ఇచ్చాను కనుక, నేను ఒక టీచింగ్ ఇచ్చాను కనుక, దిస్ టీచింగ్ మేడ్ యూ హోల్ ఆర్ పర్ఫెక్ట్ ఆర్ ప్యూర్. అంతే. స్తోత్రం. మీ అపవిత్రతను కడిగి వేసింది ఈ వాక్య జలమే. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యు ఆర్ వాష్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య ఉదకముతో స్నానము చేసినట్టు అనుభవం, వాక్య ఉదకముతో స్నానం చేసినటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. యు ఆర్ వాష్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. స్తోత్రం. యేసు రక్తం ద్వారా, యేసు వాక్యం ద్వారా, యేసు ఆత్మ ద్వారా మనం కడగబడ్డాం. వి మేడ్ ప్యూర్, వి మేడ్, వి బికమ్ క్రిస్టల్ క్లియర్. స్ఫటికములాగా స్వచ్ఛంగా మనం మారాం, మనం ప్యూర్గా మారాం, మనం ట్రాన్స్పరెంట్గా మారాం,
పారదర్శకంగా మారాం. మనల్ని దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపములు రక్తములే ఎర్రగా ఉన్నప్పటికీ, ఇది భయం పుట్టించే విధంగా ఉన్నప్పటికీ, వాటిని క్లీన్ చేయడం వలన ఆ ఎరుపు వర్ణం పోయి ఇప్పుడు ఒక శ్వేత వర్ణంలోకి వచ్చాం. మనము వి బికమ్ వైట్, వైట్ యాస్ నో, మంచు వలె తెల్లగా, నాట్ రెడ్ ఆర్ క్రిమ్సన్ యాస్ బ్లడ్, అలా కాదు, తెల్లగా మార్చబడ్డాం. వి వర్ ట్రాన్స్ఫార్మ్డ్, మనం మారాం, దేవుడు మనల్ని మార్చాడు. మనం మారలేదు, దేవుడు మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము దోషకుండి హింసకుండి హానికరుడిని చెప్పిన పౌలుని మార్చింది దేవుడు. గమలియేలు మార్చలేదు. గమలియేలు కావలసిన మైండ్ నిండా స్టఫ్ పెట్టాడు. మైండ్ నిండా, మనసు నిండా, లేకపోతే ఆ చెవుల నిండా ఎక్కించగలిగినంత ఇన్ఫర్మేషన్ ఎక్కించుంటాడు గమలియేలు. గమలియేలు నన్ను మార్చాడని కాదు, గమలియేలు ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ అని కాదు, పౌలు ఎప్పుడు చెప్పలేదు. గమలియేలు టాట్ మెనీ థింగ్స్ బట్ హీ డిడ్ంట్ ట్రాన్స్ఫార్మ్. సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కానీ ట్రాన్స్ఫార్మేషన్ ఇవ్వలేరు. ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్స్ట్రక్టర్ ఇవ్వచ్చు కానీ ట్రాన్స్ఫార్మేషన్ ఒక జీసస్ మాత్రమే ఇస్తాడు. దేవుని స్తోత్రం. ట్రాన్స్ఫార్మ్ అయిన వాడు కనుక ట్రాన్స్ఫార్మేషన్ ఇస్తాడు. ట్రాన్స్ఫార్మేషన్ లేని వాళ్ళకు ఒక రూపాంతరము లేని వాళ్ళకి రూపాంతరం ఇస్తాడు. పురుగు లాంటి వాళ్ళని సీతాకోక చిలుకలాగా మారుస్తాడు. అల్చిప్పలో పడినటువంటి, ఆ చిప్పలో పడినటువంటి, ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ ఇసుక రేణువుని ఒక మంచి ముత్యముగా మార్చగలిగినట్టు వాడు, పర్ల్గా మార్చగలిగిన వాడు, ఒక బొగ్గుని కోల్ని కంప్రెషన్ వలన, ఆ హై ప్రెషర్ వలన దానిని డైమండ్గా మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఒక డైమండ్ లాగా, ఒక పర్ల్గా, అంతేకాకుండా ఒక బటర్ఫ్లైగా ఉండాలనేది దేవుని చిత్తం. మనకు మన ట్రాన్స్ఫార్మేషన్, హీస్ లుకింగ్ ఫర్ అవర్ ట్రాన్స్ఫార్మేషన్. మీ మనసు మారి రూపాంతరం పొందటం వలన మీరు మారండి. మీరు సమర్పించుకున్నారు, ఓకే, బట్ సబ్మిషన్ ఈజ్ ఓకే, బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, మనస్సాక్షి లేనివారు, మంచి మనస్సాక్షి లేనివారు, నిర్మలమైన మనస్సాక్షి లేని వాళ్ళు, మనస్సాక్షి మలినమైన వాళ్ళు, వాళ్ళలో మంచి విషయాలు ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇన్నర్ బీయింగ్ పొల్యూట్ అవుతుందేమో అని భావించి ఆ మనస్సాక్షి నెగిటివ్గా పనిచేస్తుంది. అపవాది ఆధీనములోకి వెళ్ళినట్టు మనస్సాక్షి నెగిటివ్గానే పనిచేస్తుంది. దైవాధీనములో ఉన్నటువంటి మనస్సాక్షి పాజిటివ్గా ఉండి విషయాలను గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ అపార్థం చేసుకోకుండా ముందుకు సాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి లేని వారి యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇతరుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరించరు. వాళ్ళ సాక్ష్యం వాళ్ళ గొప్పది. ఇతరుల సాక్షిలో అది పెద్ద సాక్ష్యం ఏం కాదండి, ఓ ఈ కామనే కదంటండి అని ఇతరుల యొక్క సాక్ష్యాన్ని. ఒక అననీయ అనేటువంటి హై ప్రీస్ట్ అక్కడుండి ఆ ప్రధాన యాజకుడు, హలో హలో బ్రదర్, ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నువ్వేదో మంచి మనస్సాక్షి కలిగిన వాడవే నడుచుకుంటున్నావు అని అన్నావు. ఎలాగా? హౌ ఇట్స్ పాసిబుల్? హౌ యూ గాట్ ఇట్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంచి కాన్షియస్నెస్, మంచి కాన్సైన్స్ నీకు ఎలా దొరికింది, ఎవరిచ్చారు అని అడిగింటే అది ఒక చిన్న మెసేజ్గా మారుండేదేమో, అదొక చిన్న ఉపదేశంగా, ఒక చిన్న ఎస్సేగా మారుండేదేమో, ఒక చిన్న డిస్కోర్స్గా మారుండేది, అద్భుతంగా మారుండేదేమో. అలనాడు పిలాతు యేసుని సత్యమనగా ఏమిటి అని అడిగాడు, కానీ సమాధానం రాబట్టుకోలేకపోయాడు. అబ్బాయి నేను చెప్పలేను నా వల్ల కాదు అని కాదు, నేనెందుకు చెప్పాలి నీకు అని మొండిగా ఉన్నాడని కాదు, కానీ చెప్పలేదు యేసుప్రభు. అలాగే పౌలు దగ్గర అసలు మంచి మనస్సాక్షి అంటే ఏంటి, ఎలా కలిగి ఉండాలి, ఎలా నడుచుకోవాలని కానీ పౌల్ని అనని అడిగింటే ఎంత బాగుండేది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తుంటే మాటలు, ఇతరులను హింసించడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరులకు కన్నీరు తెప్పించడం, ఇతరులను గాయపరచడం, ఇదే కొంతమంది అజెండా.
చూసారా? వాళ్ళకి ఆనంద బాష్పాలు రావాలి, ఎదుటి వ్యక్తికి ఆవేదన బాష్పాలు రావాలి అనే ఆలోచనలో ఉన్నట్టు ప్రజలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఇతరుల సాక్ష్యాన్ని అంగీకరింపక, ఇతరులకు శ్రమను కలుగజేస్తూ, కష్టాన్ని కలుగజేస్తూ, అంత మాత్రమే కాకుండా వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారై ఇక టాంజిబిలిటీ కోల్పోయినటువంటి అనుభవం, ఆ సెన్సస్, ఏ విధంగా కుష్ఠరోగం వచ్చినటువంటి, లెప్రసీ వచ్చిన వ్యక్తి ఆ స్పర్శను, టచ్ని ఎలా కోల్పోతాడు, అలాగే స్పిరిచువల్ టచ్ని కోల్పోయి లూజ్ అయినటువంటి ప్రజలు, వాతవేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా త్రోసివేసినటువంటి మనస్సాక్షి. మనస్సాక్షి సాక్షి అనవద్దండి, మనస్సాక్షి సాక్షి అనవద్దు. మనస్సాక్షి యొక్క గద్దె, మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనస్సాక్షి అంటున్నప్పుడు, అది క్రైస్తవ మనస్సాక్షి లేకపోతే హైందవ మనస్సాక్షి, ముస్లిం మనస్సాక్షి ఒకటే దేవుడు పెట్టింది. ప్రతిదానికి మతాన్ని, మతపు రంగును పొలమొద్దు. దేవుని స్తోత్రం. మనస్సాక్షి అనేది దేవుడిచ్చింది. మతసాక్షి గురించి కాదు, మనస్సాక్షిని గురించి మాట్లాడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, వాతవేయబడిన మనస్సాక్షి. అంత్య దినాల్లో కొంతమంది ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు. పౌలు కూడా అబద్ధ బోధకుడిగా భావించారు యూదులు. వాతవేయబడిన మనస్సాక్షి అతనికి ఉన్నట్టుంది, కానీ వాతవేయబడిన మనస్సాక్షి అనుభవంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి అననీయ. ఇంతకుముందు కూడా చెప్పింటారు, అననీయ అంటున్నప్పుడు ముగ్గురు అననీయాలు మనకు అపోస్తుల కార్యంలో కనిపిస్తారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో అంతమైపోయినటువంటి అననీయ. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆత్మీయ నడిపింపును అనుగ్రహించినటువంటి అననీయ, శిష్యుడైనటువంటి అననీయ. 3వది ఆత్మీయ అంధుడైనటువంటి అననీయ, ప్రధాన యాజకుడైనటువంటి అననీయ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా త్రోసివేశారు, దే రిజెక్టెడ్. నో నో నో, మాకు వద్దండి. ఒక చిన్న మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం వచ్చిన చదువుతాను, తర్వాత మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. 21:22 చదువుతున్నాను. దేవుని ఇంటి పైన మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక అని క్రీస్తును ఉద్దేశించి, ద ప్రీస్ట్. మెల్కీసెదేకు క్రమం చొప్పున అయినటువంటి యాజకుడు, లేవీ క్రమం చొప్పున ఉన్నటువంటి యాజకుడు కాదు. మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరుదుము. మనస్సాక్షికి కల్మషము తోచకుండా దేవుని సన్నిధికి చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈ దినము మరొక వాక్య భాగాన్ని అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందాం. రండి, ఇప్పటివరకు కొన్ని మాటలు విన్నారు, మరికొన్ని మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మన ముందు ఇంకొక 13-14 నిమిషాల సమయం ఉంది. దయచేసి ఛానల్ మార్చొద్దు, స్టే ట్యూన్, అలాగే ఉండిపోండి. రిమోట్ కాస్త దూరంగా పెట్టేసుకోండి, కొద్ది దేవుని మాటలు వినండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మీ బిడ్డలు కొంతమంది మీ మాటలు వింటున్నారు, ఈ మాటలు వాళ్ళ హృదయ అంతర్భాగాల్లోకి చొచ్చుకుని పోగలుటకు, వారు ఈ వాక్యాన్ని బట్టి హృదయంలో పొడవబడిన వారుగా, నరకబడిన వారుగా, గుచ్చబడిన వారుగా వారు ఉండగలుగుతూ సహాయం చేయమని అడుగుతూ, మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తూ, వాక్యం లోతైన సంగతుల్లో మేము గ్రహించగలడు సాయం చేయమని అడుగుతూ, యేసునామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మన ధ్యానం నిమిత్తమై అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 3వ వచనం. పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. స్తోత్రం, హల్లెలూయా. చాలండి. 23:3, దెన్ సెడ్ పాల్ టు హిమ్,
అంటే పౌలు ఆ ప్రధాన యాజకుడితో ఎలా అన్నాడు, కొట్టమని చెప్పినటువంటి వ్యక్తితో ఎలా అన్నాడు, గాడ్ విల్ స్ట్రైక్ యూ, నువ్వు ఎవరో ఒకరి చేత కొట్టించడం కాదు, దేవుడు నిన్ను కొడతాడు, ఇప్పటికిప్పుడే కొడతాడని కాదు, నిన్ను దేవుడు నిన్ను కొడతాడు, గాడ్ విల్ షోర్లీ స్ట్రైక్ యూ. వై గాడ్ విల్ స్ట్రైక్ యూ? వై యూ వైట్ వాష్డ్ వాల్, సున్నము కొట్టినటువంటి గోడ, సున్నము కొట్టిన సమాధి. సున్నము కొట్టిన సమాధి అనే మాట మత్తయి సువార్త 23 అధ్యాయంలో మనం చూడగలం. సున్నము కొట్టిన, వైట్ వాష్డ్, లేదా పూత పోసినటువంటి గోడ లాంటి, కనుక రినోవేషన్ చేసినటువంటి, రీమోడల్ చేసినటువంటి అన్నట్టుగా అర్థంతో. యూ వైట్ వాష్డ్ వాల్ అండ్ యూ అండ్ డూ యూ సిట్ టు జడ్జ్ మీ అకార్డింగ్ టు ద లా అండ్ ఎట్ కమాండెడ్ మీ టు స్ట్రక్ కాంట్రరీ టు ద లా? నువ్వు తీర్పు విధించకుండా, నా మాట వినకుండా, ధర్మశాస్త్ర ప్రకారం కాకుండా, నీ ఇష్టానుసారంగా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి నన్ను కొట్టమంటున్నావే, ఇది సమంజసమా, ఇది న్యాయమా, ఇది సభవా, ఏంటిది, వాట్ ఈస్ దిస్? దేవుడిని కొడతాడు ఇలాగైతే? అధికార దుర్వినియోగం చేసుకునే వాళ్ళని దేవుడు కొడతాడన్నోలో సందేహం లేదు. గనులైనా కానీ వాళ్ళను గద్దె దింపగలడు దేవుడు, గర్వించిన వారిని గద్దె దింపగలడు. గత దినాల్లో చరిత్రను మనం చూస్తే నియంతులైన వారు, వారందరినీ ప్రజలు గద్దె దించేశారు. ప్రజాస్వామ్యంలో కూడా నాయకత్వాన్ని చేయాల్సిన వాళ్ళు నియంతృత్వ ధోరణిలో ప్రవర్తిస్తున్నప్పుడు ప్రజలు ఊరుకోరు, ఓటుతో సమాధానం చెప్తారు. సరే, వాటన్నిటికీ మనకు మన బయట విషయాల్లోకి వెళ్ళలేదు కానీ 23 వచనం తర్వాత మనం వాడుక భాషలో కూడా చదువుకుందాం. పాల్ రెస్పాండెడ్, కొట్టమన్నప్పుడు సరే కొట్టనండి, ఇంకేం చేస్తాం, నన్ను కొట్టడం నాకు కొత్త విషయం కాదు, తనించుకోవడం, తిట్టించుకోవడం, ఇట్స్ నాట్ ఎ న్యూ టు మీ అని అంటాడు. పాల్ రెస్పాండెడ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్ యూ. నేను ఆత్మలో చూస్తున్నాను దేవుడు నేను కొట్టబోతున్నాడు. అపోస్తల కార్యములో 12 ఒకడిని మొత్తాడు, నిన్ను కొట్టబోతున్నాడే, బహుశా నిన్ను మొత్తబోతున్నాడు అది కావచ్చు, నిన్ను క్రష్ చేయబోతున్నాడు, నిన్ను లేకుండా చేయబోతున్నాడు, నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రైక్ యూ, యు కరప్ట్ ప్రిటెండర్, అనగా చెడిపోయినటువంటి, పతనం చెందినటువంటి నటుడా, నటించేవాడా, ప్రిటెండింగ్ చేసేవాడా. స్తోత్రం. ఫర్ యూ సిట్ దేర్ జడ్జింగ్ మీ అకార్డింగ్ టు ద లా యట్ యూ బ్రోక్ ద లా. నువ్వు కూర్చున్నావు కానీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావు. స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నన్ను కొట్టమన్నావో నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు నాకు అర్థమైంది. సున్నం కొట్టిన గోడ. సరే చూద్దాం వాడుక భాషలో కూడా 23:3. దేవుడు నీ నోరు మూయిస్తాడు. నువ్వు సున్నము కొట్టినటువంటి గోడవి. నువ్వు దేనికి నియమించబడ్డావు? ఏం చేస్తున్నావు? గత దినాల్లో ప్రజల చేత నియమించబడిన వాళ్ళు ప్రజలకేమీ చేయకుండా ప్రజలను దోచుకున్నారు. రాజకీయాల్లో దోచుకోవడం అనేది సహజం, దోచుకుంటూనే ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు, రాబోయే రోజుల్లో కూడా జరిగే దోచుకోవడమే. దీన్ని నియంత్రించేటువంటి సరైన చట్టాలు లేవు. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారిపోవడాన్ని బట్టి విచ్చలవిడితనం అయిపోయింది. ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతుంది, ప్రజాధనము దుర్వినియోగం అయిపోతుంది. అసలు నువ్వు ఎందుకున్నావా అక్కడ? వై యూఆర్ అపాయింటెడ్? నన్ను విచారించడానికి నియమించబడ్డావు, మంచిదే, తప్పేం లేదు, విచారించు. యూ షుడ్ డూ ఇట్, శరీరమును బట్టి కాదు, నువ్వు వెలుపల దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి కాదు, అబద్ధ సాక్ష్యాన్ని బట్టి కాదు. యూ డూ జడ్జ్మెంట్ ప్రాపర్లీ. చూసారా? నిన్ను విడిపించడం నాకు అధికారం కదా, కలదు కదా, నువ్వు నాతో మాట్లాడవా, నువ్వు రాజువా అని ఇంటరాగేషన్ చేసినటువంటి, అని అడిగినటువంటి, అడిగినప్పటికీ కూడా సరైన సమాధానం రాబట్టుకోలేనటువంటి పిలాతులాగా ఇక్కడ కనిపిస్తున్నాడు. పిలాతు ఆత్మ అతని మీద ఉంది. అంతవరకే పిలాతే అననీయ రూపంలో వచ్చాడు. నేను అన్నాను, దేవుని స్తోత్రం.
మనం ఆలోచిస్తున్నటువంటి విషయం. గోడ మాసిపోయినట్టుగా ఉంది, గోడ మురికి పట్టినట్టుగా ఉంది, దానికి మళ్ళీ సున్నం వేశారు. సున్నము కొట్టిన సమాధి అంటున్నప్పుడు సమాధులు పాత రోజుల్లో, లేకపోతే ఇప్పటికీ కూడా కొన్ని సందర్భం ఆల్ సోల్స్ డే లేకపోతే ఈస్టర్ రోజు వాటిని కొద్ది శుభ్రం చేస్తున్నారు. మనము అలా పైపోత పూసుకోవడానికి రాలేదు. సమాధానము లేని చోట సమాధానము, సమాధానం అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో ప్రవక్తలు ఇలా ప్రవర్తించారని రాయబడింది. సరే, మనం వాటిలో కూడా వెళ్ళలేదు. వేషధారణ, హిపోక్రసీ, అధికారుల మధ్యలో ఉన్నటువంటి వేషధారణ, ప్రజల మధ్యలో ఉన్న వేషధారణ, ఆత్మీయుల మధ్యలో ఉన్న వేషధారణ. పీపుల్ బికెమ్ హిపోక్రైట్స్. ఆత్మీయ జీవితంలో మరింత వేషధారుల్లో మనం చూస్తున్నాం. వేసినైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు అని నేను అన్నాను అని ఒక మాట ఉంది. ఈ మాట చెప్పినప్పుడు నేను అడిగాను, వేసినైనా క్షమిస్తాడు వేషధారిని క్షమించడు అని ఎక్కడుందండి బైబిల్? అంటే వాళ్ళు ఎవరు రెఫరెన్స్ చూపించలేదు. బైబిల్లో లేని చెప్పొద్దు, వాక్యంలో లేని చెప్పొద్దు, ఉన్నాయి చెప్పండి. కొత్తది తీసుకొచ్చి వాక్యానికి ఏదో కలిపి చెప్పొద్దు. హల్లెలూయా. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు వేషధారులు, వేషము ధరించిన వారు, ఒక కొత్త వేషము, ముసుగు ధరించిన వారు, ముసుగు దొంగలు లాంటి వాళ్ళు, మాస్క్ ధరించిన వాళ్ళు. ముసుగు లేని ముఖముతో ఉండాలని ఆజ్ఞాపించబడినప్పటికీ, చెప్పబడినప్పటికీ కూడా ముసుగు ధరించినట్టు అనుభవం. లేని నవ్వును రప్పించుకొని, లేని హుందాతనాన్ని రప్పించుకొని, లేని పరిశుద్ధతను ప్రదర్శించుకుంటూ, ఎంత విచారకరం. హిపోక్రైట్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో హిపోక్రసీని దేవుడు ఖండించాడు. జెన్యున్గా లేనటువంటి కృత్రిమత్వాన్ని, ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఆ విధానాన్ని, నవ్వు పర్లేదు కానీ ప్లాస్టిక్ నవ్వే ప్రమాదకరం. ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ కాదు, ఒక చిక్కగా అసంతోషంగా నిన్ను హృదయంతో నవ్వడం మనం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వేషధారణ. అపోస్తల కార్యములు 4 విషయాలు మీకు త్వరగా చెప్పి ముగించేస్తాను. 23వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడింది, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, మీ ప్రజల అధికారిని చూడండి. దానికి ముందే రాయబడింది, 23:3లోనే చూడాల్సిన అవసరం లేదులేండి. అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తించడం, దట్ ఈస్ హిపోక్రసీ. బీయింగ్ అగెన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బీయింగ్ అగెన్స్ట్ ద లా ఆఫ్ మోసెస్, లా ఆఫ్ క్రైస్ట్, దట్ ఈస్ హిపోక్రసీ. వాక్యానికి విరుద్ధంగా నిలబడడం వేషధారణ. ఎందుకు వాక్యానికి విరుద్ధంగా నిలబడతాం? ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రి లాంటి ప్రధాన యాజకుడైనటువంటి అననీయ చేసిన విధానం కరెక్ట్ కాదు. స్తోత్రం. 2వది, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే, వారి మనస్సులు, ఇశ్రాయేల ప్రజల యొక్క మనస్సులు కఠినమైపోయినాయి. ముసుగు ఉంది వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు? వాళ్ళ హృదయాలు కఠినంగా మార్చబడ్డాయి, వాళ్ళ హృదయాలు సున్నితంగా మారలేదు. అలనాడు ఫరో హృదయం కఠినపరచబడినట్లుగా వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి. దే హార్ట్స్ బికమ్ హార్డ్ అండ్ 3వ అధ్యాయం 14వ వచనం, మరియు వారి మనస్సు కఠినమైన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు, స్తోత్రం, ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కొవెనెంట్కి సంబంధించిన మాటలు చదవబడుతున్నప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి బయలుపరచబడక, తేటపరచబడక, రివీల్ కాక ఆ ముసుకే నిలిచి ఉన్నది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం రాయబడింది, విశ్రాంతి నిలిచి ఉంది అని రాయబడింది. ఇక్కడ ముసుగు నిలిచి ఉంది. దట్ మాస్క్, దట్ కవరింగ్ వాస్ దేర్. తొలగిపోవాల్సిన ముసుగు నిలిచి ఉండడం వేషధారణ. స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము, కొందరము కాదు, అందరము, ఆల్, ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ అండ్ న్యూ టెస్టమెంట్ పీపుల్, ఇట్స్ కామన్ ప్రిన్సిపల్. మనమందరమును ముసుగొద్దు అనగా
కరోనా టైంలో వేసుకున్న ముసుగుని తీసివేయమని, లేదా ఇప్పుడు వేసుకుంటే ముసుగు, ఆ ఉద్దేశం కాదు. ఫిజికల్ ముసుగు కాదు, ఆత్మ సంబంధమైన ముసుగు లేని ముఖముతో ఉండి దేవుని మహిమను, దేవుని సన్నిధి నుంచి పొందుకున్నాడు దేవుని మహిమను. మోషే ముసుగు వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మోషే ముఖం చూడలేకపోయారు. సంథింగ్ ఈజ్ రిఫ్లెక్టింగ్, గ్లోరీ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ హిస్ ఫ్రమ్ మోసెస్ ఫేస్. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, మహిమను ప్రతిఫలింపజేసేటువంటి, రిఫ్లెక్ట్ చేసేటువంటి వారుగా ఉండాలి, ముసుగు లేని ముఖముతో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిఫలింప చేసేవారుగా ఉండాలి. వేషధారులు రిఫ్లెక్ట్ చేయరు, రిజర్వ్గా ఉంటారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ధర్మశాస్త్రానికి విధానంగా ప్రవర్తించడం వేషధారణని, ముసుగు ధరించుకోవడం, ముసుగు కలిగి ఉండడం అది వేషధారణని, మూడవది ప్రతిఫలింప చేయకపోవడం అనేది వేషధారణని. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 3:5 పైకి భక్తి గలవారు అని అనిపించుకొని ఉండి, భక్తిని ప్రదర్శిస్తూ, ధీనంగా ఉంటూ, తగ్గింపు కలిగిన వారుగా ఉంటూ, హంబుల్గా ఉంటూ, అనుకోగలిగిన వాళ్ళుగా ఉన్నట్టుగా ఉండి, దీనత్వం కలిగిన వాళ్ళుగా ఉంటూ, దాని శక్తిని ఆశ్రయించని వారు, దిస్ ఈజ్ హిపోక్రసీ. శక్తిని, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకపోవడం. దేవుని స్తోత్రం. భక్తి భక్తి అంటున్నాం, భక్తికి శక్తి ఉందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి వేషధారణ లేని వారుగా, వేషధారుల వలె కాకుండా, ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నా పాటున్న దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామాన్ని మయంపరచడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfyhmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.